హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం మన కథ తీర్పు. రచయిత్రి గోగనేనిమణి, చదువుతున్న వారు రాధిక గోగనేని. మరి కథలోకి వెళ్దామా? తీర్పు. మొక్కల్ని చూస్తూ ఇంటి ముందున్న కుర్చీలో కూర్చున్న యశోదమ్మ దగ్గరకు మనవరాలు, మనవడు పరిగెత్తుకుని వచ్చారు. మనవడు ఒళ్ళో కూర్చుంటే మనవరాలు వీపు మీద చేరి రాగం తీసింది. ఆటలు ఆడి పాటలు పాడి అలసి సొలసి వచ్చాము, తీయ తీయని తాయల మీదో తీసి పెట్టమ్మా అనగానే మనవడు మా మంచి నాన్నమ్మా అంటూ అందుకున్నాడు. వాళ్ళ మాటలకు మురిసిపోతూ ఆవిడ, చిన్న బేబీ, ఇద్దరికి ఇష్టమైన స్వీటు హాటు రెడీగా ఉన్నాయి. మీరు చక్కగా స్నానాలు చేసి వస్తే టేబుల్ దగ్గర కూర్చుని తినేసి హోంవర్క్ కూడా మొదలు పెట్టేయండి. ఇంతలో మీ అమ్మా నాన్న కూడా వచ్చేస్తారు అని ఆవిడ చెప్పబోతుంటే పిల్లలిద్దరూ అందుకుని, తర్వాత అన్నాలు తినేసి మన ముగ్గురం కథలు కబుర్లు చెప్పుకుంటూ హాయిగా నిద్రపోదాం అంతేగా అన్నారు రాగాలు తీస్తూ. అవునంతే చిరునవ్వుతో ఆవిడ అనగానే ఇంట్లోకి ఇద్దరు రివ్వును పరుగులు తీశారు. అటువైపే మురుకంగా చూస్తున్న ఆవిడ, ఏమిటమ్మా ఏం ఆలోచిస్తూ అలా చూస్తున్నావు అని కొడుకు అడిగిన ప్రశ్నకు ఉలిక్కి పడింది. ఒక క్షణం అయోమయంగా అటు ఇటు చూసింది. ఇదంతా నా భ్రమేనన్నమాట, పిల్లలిద్దరూ ఆటల నుండి వచ్చినట్లు అనిపిస్తేను అంటూ కళ్ళు తుడుచుకుంది. కొంచెం దూరంలో ఉన్న కుర్చీని తెచ్చుకుని తల్లి పక్కనే కూర్చుని వీరేంద్ర అనునయంగా అన్నాడు, ఇంకెంతమ్మా, 4 రోజులు పోతే నీ మనవలిద్దరూ మన ఇంటికే వచ్చేస్తారుగా అన్నాడు నిట్టూరుస్తూ. అవునన్నట్లు ఆవిడ తల ఊపింది. ఏమిటో వాళ్ళ గురించే ఆలోచిస్తూ కూర్చున్నానేమో, వాళ్ళిద్దరూ పరిగెట్టుకుని వచ్చినట్లుగా అనిపించింది. వాళ్ళు రోజంతా నాతో పాటు ఉండకపోయినా ఉదయం స్కూల్కి వెళ్లే హడావుల్లో ఇల్లంతా ఎంత సందడిగా ఉంటుందో, తర్వాత వాళ్ళు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ వాళ్ళకి ఇష్టమైనవి చేయించి పెట్టడంతో రోజు ఎలా గడిచిపోయేదో తెలిసేదే కాదు. సాయంకాలం అయ్యేసరికి వాళ్ళిద్దరూ వచ్చేస్తారా, వాళ్ళ తేనె మాటల ఓటలతో మనసంతా నిండిపోయేది. ఇప్పుడేముంది, ఎడారిలో చిక్కడినట్లు ఊపిరాడినట్లు ఉంటుంది, రోజు గడవడమే ఎంత కష్టంగా ఉందో బరువుగా నిట్టూర్చింది యశోదమ్మ. నాకు అలాగే ఉంటోందమ్మా, ఏం చేస్తాం, ఇంకో 4 రోజులు ఓపిక పట్టాల్సిందే అన్నాడు అతను భారంగా నిట్టూర్చి. 4 రోజులు పోతే నిజంగా మన పిల్లలు మన దగ్గరకు వచ్చేస్తారంటావా ఆశగా అడిగింది ఆవిడ కొడుకును. వీరేంద్ర తల్లివైపు చిరునవ్వుతో చూశాడు. నీకు అలాంటి అనుమానం అక్కర్లేదమ్మా, తప్పకుండా వస్తారు, న్యాయం మనవైపే ఉంది. అతని మాటల్లో వినిపించిన ధీమాకు ఆవిడ కొంచెం ఆశ్చర్యంగా అపనమ్మకంగానూ చూసింది. ఏమో నాకు పూర్తి నమ్మకం చిక్కడం లేదు, జడ్జిగారి తీర్పు ఎలా ఉంటుందో మరి. వీరేంద్ర తల్లివైపు చురుగ్గా చూసి అన్నాడు, అటువంటి అనుమానం అక్కర్లేదని లాయర్ గట్టిగా చెప్పారు కదా, అన్ని అంశాలు మనకు అనుకూలంగానే ఉన్నాయి, వాదనలన్నీ పూర్తయిపోయాయి, తీర్పు ఒక్కటే చెప్పాల్సింది అంతే కదా, ఆ పైన నీ సాక్ష్యమే ఈ దశలో కీలకమని లాయర్ గారు పదే పదే హెచ్చరించారు. నువ్వు చాలా జాగ్రత్తగా 4 మాటలు చెప్పగలగాలి, తడబడకుండా నువ్వు స్థిరంగా చెప్పగలిగితే ఏముంది, జడ్జి గారు నీ మాటకే విలువిస్తారని అంటున్నారుగా, నువ్వు మనసులోనే బాగా మననం చేసుకో, లాయర్ చెప్పింది బాగా గుర్తుపెట్టుకో సలహా ఇచ్చాడు ఆవిడ చిరునవ్వుతో చెప్పింది. అబద్ధం చెప్పాలంటే పదే పదే గుర్తుపెట్టుకుని ఏం చెప్పాలో అది ప్రాక్టీస్ చేయాలి, కానీ నిజం చెప్పడానికి అవసరం లేదు అవునా తల్లి ప్రశ్నకు వీరేంద్ర సరదాగా చిన్నగా నవ్వుతూ, అవుననుకో, ఒక్కోసారి అసత్యాలే నిజాలుగా నిరూపించబడతాయి, కొందరు లాయర్లకు కానీ సాక్షులకు కానీ అటువంటి చాతుర్యం ఉంటుంది అన్నాడు. అదేగా నా భయమును, అలాంటిది ఏదైనా జరిగి మన పిల్లలు మనకు దక్కకుండా పోతారేమోననేదే నా భయం బెంగ అంది యశోదమ్మ. ఆవిడ కంఠం గద్గదమైపోయింది కూడా. అతనికి మళ్ళీ నవ్వొచ్చింది. అదేమిటమ్మా అలా ధైర్యపడతావెందుకు, చెప్పానుగా అంతా నీ మీదే ఉందని, ఈ కేసులో కీలక సాక్ష్యం చివరిగా నీదే, మరి ఇక నీకెందుకు సందేహం కొడుకు మాటలతో కొండంత ధైర్యం వచ్చింది ఆవిడకు. నా మనవలు నా ఇంటికి వచ్చేస్తే చాలు నాకు, ఇంకేం అక్కర్లేదు, ఉన్న 4 రోజులు ఆనందంగా గడిపి దేవుడి దగ్గరకు నిశ్చింతగా వెళ్ళిపోతాను ఆవిడ గొంతులో ఆనందం సుళ్ళు తిరిగింది. మనకు ఇలాంటి గడ్డుకాలం దాపరించడానికి ఆ మహాతల్లే కారణం కాదు, ఏం చూసుకుని అంతగా విర్రవీగుతుందో నాకు అర్థం కావడం లేదు. పుట్టింటి తరఫు నుండి వచ్చిన ఆస్తిపాస్తులు లేవు, అయిన వాళ్ళ అండదండ లేదు, చేస్తున్నదేదో చిన్న చితక ఉద్యోగం అయినా సరే మిడిసిపాటు, పిల్లలు తనకే దక్కాలనే మొండి పట్టుదల, పిల్లలతో ఎన్ని ఖర్చులుంటాయి, ఆడపిల్లకు పెళ్లి చేయడం ఒకటే కాదు ఈ రోజుల్లో, పెద్ద చదువు చెప్పించాల్సి వస్తోందా,
ఇద్దరు పిల్లల భారం ఎలా మోయగలను అనుకుంటుందో నాకైతే చాలా విడ్డూరంగా ఉంది. ఆవిడ కూడా వీరేంద్ర మాటలను అంగీకరిస్తున్నట్లుగా తల ఊపుతూ అంది. అదే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒకటా రెండా ఎన్నేళ్ల నుండి పిల్లల కోసం ఒంటరి పోరాటం సాగిస్తుందో. బాగా చిన్నపిల్లలైతే తల్లికే చెందుతారు గాని కొంచెం పెద్దవాళ్ళైన వాళ్ళకి తండ్రే హక్కుదారుడని తెలుసుకోవడం లేదేమిటో. అయినా ఇవింత చూడమ్మా, పిల్లలు తనకి కావాలంటే గాని ఆ పిల్లల తండ్రి మాత్రం వద్దంటూ విడాకులు తీసుకుంటానంటమేమిటి? తనొక్కతే తన అరా కొరా సంపాదనతో పిల్లల్ని పెంచి పెద్ద చేయగలనని అనుకుంటోంది కాబోలు. ఇప్పటికే కొంచెం బుద్ధి వచ్చి ఉంటుంది. ముందు ముందు తిక్క కుదిరి బాగా తెలిసి వస్తుంది మన విలువేమిటో. అతని మాటల్లో కోపం కాఠిన్యం తొంగి చూశాయి. అవును, నువ్వు అన్నది నిజమే. తోడు లేకుండా సంసార భారం మోయటం అంత తేలిక కాదు. తనకి తెలిసి రావాలని నేననుకుంటుంది అదేగా. నువ్వే చెప్పమ్మా, ఈ రోజుల్లో తాగటం అనేది మగవాళ్లకు సహజంగా మారిన అలవాటే కదా. ఆ మాత్రం దానికే అంత పొగరుగా నన్ను భరించలేనంటూ విడాకులు కోరుతూ కోర్టుకెక్కుతుందా? అలాంటి దానికి బుద్ధి చెప్పాలనే నేను పిల్లలు నాకే కావాలంటూ పట్టుదలకపోయాను. చట్టం మనకే అనుకూలంగా ఉన్నప్పుడు ఇంకెంతకాలం పోరాడగలదులే. నీ సాక్ష్యంతో చివరి తీర్పు వచ్చేస్తుంది. ఆవిడగారికి తిక్క కుదురుతుంది. నువ్వు తన్ని కన్న కూతుర్లా ఎంత ఆదరంగా చూసుకున్నావు అదంతా మర్చిపోయి నీ మనవల్ని నీకు దూరం చేసి ఇలా ఈ వయసులో నీకు ఇలాంటి సమస్య తెచ్చిపెడుతుందా? నీ వయసు గురించి కూడా కొంచెం ఆలోచించలేదు. రోషంతో వీరేంద్ర బుసలు కొట్టాడు. కొడుకు మాటలకు కన్నీళ్లు తుడుచుకుంటూ తల వంచుకుంది యశోద. 2 నిమిషాలు తన ఒంటరి బ్రతుకుని తలుచుకుంటూ లోపలే రోధించింది. కోర్టు హాల్లో కొడుకు పక్కనే మౌనంగా కూర్చున్న యశోదమ్మ తన సాక్ష్యం చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు మెల్లగా లేచి నిలబడింది. తల్లికి ధైర్యం చెప్తున్నట్లుగా వీరేంద్ర ఆవిడ చేతిని పట్టుకున్నాడు. అమ్మా, నీకేం పర్వాలేదు, నువ్వు చెప్పాలనుకున్నది ధైర్యంగా చెప్పే, జడ్జి గారు నీ మాటలకు తప్పకుండా విలువిస్తారు అని చెప్పాడు భరోసాగా. అటువైపు అడుగులు వేస్తూ ఆవిడ ఒకసారి దూరంగా కోడలి పక్కనే ముడుచుకుని కూర్చున్న మనవడు మనవరాలి వైపు చూసింది. తన కొడుకు కోడలు కూడా పిల్లలు తమ వద్దే ఉండాలంటూ పంతంతో వాళ్ళని స్కూల్ నుండి వచ్చేటప్పుడు వెంటబెట్టుకు వెళ్ళిపోవడం జరుగుతోంది. అటు ఇటు తిరుగుతూ మధ్యలో వాళ్ళు నలిగిపోతున్నారనిపించింది ఆవిడకు. ఎక్కడో అక్కడ సౌకర్యంగా స్థిరంగా ఉండకుండా ఏమిటిది అని కూడా అనిపించింది. ఆవిడ గొంతు కూడా తీసుకుని తన మనసులోని మాటలను జడ్జి గారికి విన్నపంలా చెప్పుకుపోయింది. నా మనవలు నా కొడుకు దగ్గరే ఉంటే వాళ్ళకి నాకు కూడా చాలా సుఖంగా సౌకర్యంగా ఉంటుంది. నా కొడుకు మంచి ఆదాయం వచ్చే ఉద్యోగం చేస్తున్నాడు. పిల్లలు చదవాలనుకున్న చోట ఎటువంటి ఆటంకం అభ్యంతరం లేకుండా చదవగలుగుతారు. సౌకర్యవంతమైన జరుగుబాటు వాళ్ళకి ఉంటుందనటంలో నాకు ఎటువంటి సందేహం లేదు. తల్లిదండ్రులు ఎవరైనా పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వగలగాలనే కోరుకుంటారు. తల్లి మాటలు వింటున్న వీరేంద్ర వదనం వికసించింది. గెలుపు ధీమాతో భార్య నీరజ వైపు నిరసనగా చూశాడు. నీ పొగరు అణిగిందా అన్న ప్రశ్న అతని చూపుల్లో వ్యక్తమైంది కూడా. నీరజ నీరసంగా తల వంచుకుంది. తన ఎన్నాళ్ల పోరాటము ఈ సాక్ష్యంతో నీరుగారిపోక తప్పదన్నమాట. పిల్లల చుట్టూ చేయి వేసి బేలగా చూసింది. యశోదమ్మ తన మాటల్ని మెల్లగా మళ్లీ కొనసాగించింది. నేను గమనించింది ఏమిటంటే మా అబ్బాయికి పిల్లల పట్ల ప్రేమాభిమానాల కంటే తన పంతం నెగ్గించుకోగలగాలన్న తపనే ఎక్కువగా ఉందని, తన తాగుడు వ్యసనాన్ని నిరసిస్తూ తనకి దూరంగా వెళ్లిపోయిన భార్యకి పిల్లల్ని దక్కకుండా చేసి బుద్ధి చెప్పాలన్న తపన తాపత్రయము మాత్రం ఎక్కువగా ఉన్నాయి. పిల్లలకు సౌకర్యవంతమైన జీవితాన్ని నా కొడుకు ఇవ్వగలడంటంలో నాకేమాత్రం అనుమానం లేదు. అయితే రేపో మాపో తనకు నచ్చిన అమ్మాయితో పెళ్లి కుదిరితే పిల్లల్ని దూరం పెట్టాలని, ఏ హాస్టల్లోనో ఉంచాలనే షరతు ఉంటే మాత్రం మా వీరేంద్ర ఏమాత్రం సంకోచించకుండా పిల్లల్ని దూరం పెట్టగలడు. అదే నా కోడలైతే పిల్లల కోసం అటువంటి పెళ్లినే తిరస్కరిస్తుందే తప్ప పిల్లల్ని మాత్రం వదులుకోదు. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించకపోయినా, పుట్టింటి వాళ్ల సహకారం లోపించినా, ఒంటరిగా ఎన్నాళ్ళు పిల్లల కోసం ఓపిగ్గా పోరాటం సాగిస్తున్న తీరు చూసిన వాళ్ళకెవరికైనా ఈ విషయం అర్థమవుతుంది. విలాసవంతమైన జీవితం లభించకపోవచ్చును గాని నా కోడలి పెంపకంలో నా మనవలు క్రమశిక్షణ కలిగిన మంచి పౌరులుగా పెరుగుతారని నమ్మకంగా చెప్పగలను. తల్లిని అంటి పెట్టుకుని కూర్చుని అమ్మకు దూరం అవుతామేమోననే బెంగతో చూస్తున్న మనవరాలు మనవణ్ణి చూశాక వాళ్ళు తల్లితో పాటే ఉండటం మంచిదనే అభిప్రాయం నాకు కలిగింది. నా మనవల్ని తల్లి నుండి వేరు చేయవద్దని నేను మనస్ఫూర్తిగా జడ్జి గారికి విన్నవించుకుంటున్నాను.
నా కోరికను మన్నించి సరైన తీర్పునివ్వమని వేడుకుంటున్నాను. ఆవిడ మాటలు ముగించగానే జడ్జి గారి తీర్పు ఏమిటో వెలువడక ముందే అందరికీ అర్థమైపోయింది. వీరేంద్ర మొహం చిన్నబుచ్చుకుని చిరాగ్గా అక్కడి నుండి వెళ్లడానికి లేచాడు. బోను దిగి వచ్చిన యశోదమ్మ దగ్గరకు నీరజ పరుగుని వచ్చింది పిల్లలతో. అమ్మా, ఈరోజు నాకు మీరు చేసిన మేలును ఈ జన్మలో మర్చిపోలేను. నాకు గొప్ప వరం ప్రసాదించారు. మీరు నా దగ్గరకు వచ్చి మీ మనవలతో పాటుగా ఉండాలి. మిమ్మల్ని అపురూపంగా చూసుకుంటూ సేవించుకుంటాను. ఆవిడ చేతుల్ని పట్టుకుని నీరజ కన్నీళ్లతో ప్రాధేయపడింది. యశోదమ్మ పిల్లల్ని ఓ క్షణం ముద్దాడింది. పిల్లల కోసం ఎంత ఆర్తిగా పోరాటం సాగిస్తున్నావో జడ్జి గారికి తెలియచేశాను అంతే కదమ్మా. ఇన్నాళ్ళు మనవలతో గడిపిన ముచ్చట్ల జ్ఞాపకాలు చాలు నాకు. నీ దగ్గరికి రమ్మన్నావు నాకు తెలిసినమ్మా, ఏ లోటు లేకుండా నన్ను చూసుకోగలవని. కానీ అంటూ ఓ క్షణం ఆగిపోయిన యశోదమ్మ మెల్లగా అంది, నేను తల్లినే కదా, చివరి వరకు నా కొడుకును కనిపెట్టుకునే ఉంటాను. ఎలాంటి సమస్యలు వచ్చినా తట్టుకుంటాను. కొడుకును అనుసరిస్తూ అతను వెళ్లిన వైపే అడుగులు వేసింది యశోదమ్మ. ఇంతటితో తీర్పు కథ సమాప్తం. వచ్చే వారం ఇంకో కథతో కలుద్దాం.